కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా బడ్జెట్ హల్వా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ ఆవిష్కరణకు 10 రోజుల ముందు నార్త్ బ్లాక్లో హల్వా కార్యక్రమం చేస్తారు. ఈసారి కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా హల్వా కార్యక్రమం ఉండదని అంతా అనుకున్నారు. కానీ కేంద్ర ఆర్థిక శాఖ హల్వా ఈ నెల 23 సాయంత్రం 3:30 గంటలకు హల్వా కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆర్థిక శాఖ కార్యదర్శులు, ఇతర అధికారులు కూడా హాజరయ్యారు. బడ్జెట్కు ముందు హల్వా కార్యక్రమం అనేది సాంప్రదాయబద్ధంగా వస్తోంది. బడ్జెట్ అనేది దేశంలోని ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసే అంశం. అందుకే బడ్జెట్ తయారని మొదలుపెట్టే ముందు అందులో పాల్గొనే అందరూ నోరు తీపి చేసుకోవడానికి హల్వా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. హల్వా వేడుక తర్వాత బడ్జెట్ తయారీలో పాల్గొనే అధికారులు ఇంటికి వెళ్లకుండా నార్త్ బ్లాక్లోనే ఉంటారు. బడ్జెట్ ఆవిష్కరణ పూర్తయిన తర్వాతనే వీరందరూ వారి వారి ఇళ్లకు వెళ్ళిపోతారు. బడ్జెట్కు సంబంధించిన ఏ విషయం కూడా బయటకు వెళ్లకుండా చూసుకోవడానికి ప్రభుత్వం ఈ రూల్ను అనుసరిస్తోంది. వారికి ఇతర అధికారులతో బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు. ఫోన్ కాల్స్ కూడా చేయడానికి వీలుండదు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాతే వారు తమ ఇళ్లకు వెళ్తారు. అందువల్ల ఈ హల్వా వేడుక అనేది అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు.